గత ప్రభుత్వంలో భారీగా చలాన్లు వసూలు చేశారని సీఎం జగన్ ఆరోపించారు. ఆటో టాక్సీ డ్రైవర్లను టీడీపీ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేసిందన్నారు. వైఎస్ వాహన మిత్ర పథకం నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. ఈ పథకం ద్వారా 248,000 మందికి పైగా మందికి పదవీల చొప్పున సాయం చేశారు. 2018 మే 14 ఏలూరు సభలో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చానని సీఎం జగన్ అన్నారు. గత 3 ఏళ్లలో ప్రతి లబ్ధిదారుడికి 30 చొప్పున ఆర్థిక సహాయం అందిందని అన్నారు. రోజు 100,000 ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరుస్తున్న అన్నదమ్ములు అక్క చెల్లెమ్మలు అందరికీ కూడా నా పాదయాత్ర సమయంలో ఇంతకు ముందు నాని చెప్పినట్టుగా 3,648 కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో ఏలూరు సభలో మే 14న 2018న ఆ ఏలూరు సభలో ఒక మాట ఇచ్చాం. ఆ మాట కట్టుబడి ఆ రోజు నా దగ్గరికి వచ్చిన ఇబ్బందులు పడుతూ గత ప్రభుత్వంలో బాధలు ఎక్కువైంది, పెనాల్టీస్ ఎక్కువ ఉన్నాయి, పెనాల్టీస్ కన్నా కట్టకపోతే ఆటో తిరగలేం, రోజుకు పెనాల్టీ 50 రూపాయలు వేస్తూ ఉన్నారు, ఇన్సూరెన్స్ కట్టాలంటే ఒక ఇన్సూరెన్స్కి 7,500 రూపాయలు దగ్గర దగ్గర అవుతూ ఉంది, ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాలి, ఆ ఫిట్నెస్ సర్టిఫికేట్ రావాలి అని అంటే రిపేర్లు చేయించాలి, అన్నీ కలిపి దాదాపుగా 10,000 రూపాయలు మేరకు ఖర్చు అవుతూ ఉంది. ఒకేసారి 10,000 రూపాయలు డబ్బులు పెట్టి కట్టాలి అని అంటే అప్పు తీసుకురావడం తప్పు నుంచి వేరే గత్యంతరం లేని పరిస్థితి మాకు అని చెప్పి చెప్పిన మాటల దృష్ట్యా ఆ రోజు